నమస్కారం అండి నా పేరు డాక్టర్ మాధవి నేను మ్యాక్సివిజన్ కంటి ఆసుపత్రిలో కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ కింద పనిచేస్తున్నాను ఈరోజు మనం నల్లగుడ్డు ప్రాబ్లమ్స్ కార్నియల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం కార్నియాలో చాలా లేయర్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ కంటికి కార్నియా అనేది కార్నియా అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది నార్మల్గా మన అద్దాలు ఎంత క్లియర్గా ఉంటాయో అంత క్రిస్టల్ క్లియర్ స్ట్రక్చర్ ఏ కారణం చేతైనా సరే కార్నియా దాన్న క్లారిటీని కోల్పోతే అప్పుడు మనకి విజన్లో కార్నియా వల్ల ప్రాబ్లం రావటం రావడం అనేది జరుగుతుంది సో ఇది రకరకాల ప్రాబ్లమ్స్తో రావచ్చు ఒకటి డిస్ట్రఫీజ్ అంటాం డిస్ట్రఫీజ్ అంటే జన్యు పరంగా నల్ నల్లగుడ్డులో వచ్చే మార్పుల్ని డిస్ట్రఫీజ్ అంటాం అనమాట ఇందులో నల్లగుడ్డు క్లియర్గా ఉండకుండా నల్లగుడ్డు వే నల్లగుడ్డులో వేరియస్ సబ్స్టెన్సెస్ డిపాజిట్ అయ్యి అలా డిపాజిట్ అవ్వడం వల్ల చూపులో క్లారిటీ తగ్గిపోతుంది జనరల్గా ఎక్కువ పిల్లల్లో వస్తుంది సో పిల్లల్లో ఎలాంటి దృష్టి దోషం ఉన్నా సరే వెంటనే ఒకసారి చూపించాలి మన ఫ్యామిలీలో ఏమన్నా కార్నియల్ ప్రాబ్లమ్స్ ఇలా కార్నియల్ డిస్ట్రఫీలు అవి ఏమన్నా ఉంటే కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఖచ్చితంగా మూడు సార్ సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలందరికీ మూడు సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ సంవత్సరానికి ఒకసారి రొటీన్ చెకప్ చేస్తూ ఉండాలండి ఈ కార్నియల్ డిస్ట్రోఫీస్ అనేవి పిల్లల్లో మొదలయ్యి యుక్త వయసు వచ్చేసరికి జనరల్గా చూపు బాగా తగ్గడం అనేది జరుగుతుంది మోస్ట్ చాలా కార్నియల్ డిస్ట్రోఫీస్కి వీళ్ళు కార్నియల్ ట్రాన్స్ప్లాంటే ఆప్షను సో మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్కి కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసి మళ్ళీ వాళ్ళ పూర్వ విజన్ వచ్చేటట్టు మేము చేస్తామన్నమాట రెండోది కెమికల్ ఇంజరీస్ అండి కెమికల్ ఇంజరీస్ అంటే కంట్లో ఏదన్నా పడటం వల్ల వచ్చే ఇంజరీ నల్లగుడ్డకి డ్యామేజ్ అవ్వడం అనమాట ఇందులో యాసిడ్ ఇంజరీస్ అంటే పొరపాటున ల్యాబొరేటరీ యాక్సిడెంట్స్లో కానీ పర్పస్ఫుల్గా కానీ జరిగిన యాసిడ్ ఇంజరీస్ ఆల్కలీ ఇంజరీస్ అంటే లైమ్ అంటాం సున్నం సో సున్నము కాస్టిక్ క్యాస్టిక్ సోడా ఇలాంటివన్నీ కంట్లో పడటం వల్ల వచ్చేవి ఇవన్నీ కెమికల్ ఇంజరీస్ అంటే కంట్లో ఏదైనా పడినప్పుడు నల్లగుడ్డు మెయిన్ స్ట్రక్చర్ కంటి ముందు భాగంలో ఉన్న మెయిన్ స్ట్రక్చర్ నల్లగుడ్డు నల్ల గుడ్డు మీద పడుతుంది సో మీద పడినప్పుడు మార్పులు రావటం వల్ల నల్ల మీద మచ్చ ఏర్పడి చూపు తగ్గిపోతుంది సో ఆ మచ్చ ఏర్పడకుండా ఉండాలి అంటే మనం టైంలీ ఫస్ట్ ఎయిడ్ చేయాలండి ఫస్ట్ కంట్లో ఏదన్నా పడిన వెంటనే రిగరస్ వాష్ అంటే వాటర్ తోటి ముందు వాష్ చేసుకోవాలి చేయి పెట్టి రబ్ చేయడాలు గ్లాసులో కళ్ళు పెట్టడాలు బకెట్లో తల పెట్టడాలు అలాంటివి చేయకూడదు క్లీన్ మంచి నీళ్ళతో శుభ్రంగా మంచి శుభ్రంగా కన్ను వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కంట్లో ఎలాంటి పదార్థాలు వేయకూడదు చాలా మంది రోజ్ వాటర్ అని తేనె అని మదర్స్ మిల్క్ తల్లిపాలని వేస్తూ ఉంటారు వాటి అన్నిటి వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పి అలాంటివి ఏవి కంట్లో వేయకూడదు వెంట దగ్గరలో ఉన్న ఐ హాస్పిటల్ని వెంటనే సంప్రదించాలి సో దగ్గరలో ఉన్న ఐ హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న కార్నియా స్పెషలిస్టో లేకపోతే డ్యూటీలో ఉన్న ఆఫ్తల్మాలజిస్టో ఎవరో చూసి నల్లగుడ్డు మీద ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది ఏదైనా మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం ఉందా పొరలు ఏమన్నా డ్యామేజ్ అయ్యాయా దానికి ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా అని చూసి తదనుగుణంగా ఏం చేయాలో అది చేస్తారు ఇవి ఈ కెమికల్ ఇంజరీస్ నెంబర్ త్రీ షేప్ ఆఫ్ ద కార్నియా వల్ల వచ్చే తేడాలు సో నల్లగుడ్డు నార్మల్గా లాగా రౌండ్గా ఉండే స్ట్రక్చర్ క్రిస్టల్ క్లియర్ స్ట్రక్చర్ ఒక్కొక్క కండిషన్లో నల్లగుడ్డు షేప్ మారి కొత్త కొత్త షేపులు రావటం వల్ల విజన్ తగ్గిపోవటం అనేది జరుగుతుంది ఇలాంటి కారణాలకి కెరటోకోనస్ గ్లోబస్ చెప్పుకోదగ్గవి ఈ కెరటోకోనస్ గ్లోబస్ అనేవి టీనేజ్లో స్టార్ట్ అవుతే మెల్లిగా స్లోగా పెరుగుతూ ఒక వయసు వచ్చేసరికి చూపు తగ్గిస్తాయి అనమాట సో కెరటకోనస్కి ఇప్పుడు మనకి చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి సీ త్రీఆర్స్ అని చేస్తున్నాము ఇంట్రా కార్నియల్ రింగ్ సెగ్మెంట్స్ అని చేస్తున్నాము ఐసీఎల్ అని చేస్తున్నాము సో ఇంతకుముందు ఒక పది సంవత్సరాల క్రితం కెరటకోనస్కి కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ తప్పించి ఇంకేమి చేయగలిగే అవకాశం మాకు ఉండేది కాదు కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ రావడం వల్ల అసలు ట్రాన్స్ప్లాంట్ దాకా ఏ కేసు రాకుండా చూపు తగ్గకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే మంచి అటెన్షన్ తీసుకొని కరెక్ట్ ప్రొసీజర్ చేసుకుంటే చూపు తగ్గకుండా అక్కడితోటే తోటే డ్యామేజ్ని అరికట్టి చాలా మందికి ప్రోగ్రెస్ అవ్వకుండా చేస్తున్నాం ఇప్పుడు సో అగైన్ మళ్ళీ మిడి టీనేజ్ పిల్లల్లో స్కూల్ గోయింగ్ పిల్లల్లో విజన్ లాస్ దృష్టి దోషాలు ఉంటే కనుక వెంటనే డాక్టర్కి చూపిస్తే ఇలాంటి కేరటకోనస్ గ్లోబస్ లేవన్నా ఉంటే ఐడెంటిఫై చేసి వాటికి సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అది నాలుగోది నార్మల్ దృష్టి దోషాలకి మనం చేసే సర్జరీలు లేజర్ సర్జరీలు ఇవన్నీ కూడా నల్ల గుడ్డు మీదే చేస్తాం సో నల్లగుడ్డు షేప్ స్ట్రక్చర్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ సో ఈ నల్లగుడ్డుకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవటం కానీ నల్లగుడ్డు మీద కాంటాక్ట్ లెన్స్లు అవి పెడుతున్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లు అరికట్టడానికి కానీ జనరల్గా మనం తీసుకునే శుభ్రత మనం చే మనం చేసే మన హ్యాబిట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బయట దుమ్ములో దూళ్ళో వెళ్ళినప్పుడు ఏదైనా పడితే కంట్లో నలిపామనుకోండి దానివల్ల కంటికి ఇన్ఫెక్షన్లు రావచ్చు ఫంగల్ కెరటైటిస్ అని బ్యాక్టీరియల్ కెరటైటిస్ అని నల్ల గుడ్డు మీద అల్సర్ రావడము నల్లగుడ్డు మీద మచ్చ ఇవి జరగచ్చు సో కంట్లో ఏదైనా పడినప్పుడు నలపకుండా వాష్ చేసుకోవడం ఇంకా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడము బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము దుళ్ళో తిరిగినప్పుడు ప్రొటెక్టివ్ గాగుల్స్ ఖచ్చితంగా పెట్టుకోవడము ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ స్టెరాయిడ్ డ్రాప్స్ అలాంటివి అండ్ అన్వాంటెడ్ మెడికేషన్ హనీ రోజ్ వాటర్ మదర్స్ మిల్క్ ఇలాంటివి కంట్లో వేయకుండా ఉండడము వీటి ద్వారా నల్లగుడ్డుకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లం పెరిగి ఇవి పెద్దవి చేస్తాయి అలా పెరగకుండా ఉండాలి అంటే డాక్టర్ దగ్గరికి రావాలి తప్పించి ఇలాంటి అన్వాంటెడ్ మెడికేషన్స్ అవి తీసుకోకూడదండి అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం లైక్ చేయండి 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 కామెంట్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ